తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందిని ఆర్డీఓ సీనా నాయక్ సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధారణ, శానిటైజర్ అందుబాటులో ఉంచామని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు టెంపరేచర్ పరీక్షించిన అనంతరం పంపిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ బందోబస్తు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఆర్డీఓ సీనా నాయక్ తెలిపారు. మండల పరిధిలో 3 శాటిలైట్ ఫోన్లలో సమాచారం కోసం నియమించనున్నామన్నారు. 18 పంచాయతీలకు గాను 64 పోలింగ్ కేంద్రాల్లో ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్లను నియమించి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ, వీడియోగ్రఫీ చిత్రీకరణ జరుగుతుందన్నారు. పీఓ, ఏపీఓలను పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా మెలగాలని సూచించారు. స్థానిక అల్లూరి సీతారామరాజు ఉన్నత పాఠశాలలో 18 పంచాయతీలో జరగబో పోలింగ్ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు సకాలంలో వెళ్లాలని, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 2 గంటల నుండి రాజవమ్మంగిలో హైస్కూల్లో కౌంటింగ్ జరుగుతుందని, దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. రూట్ ఆఫీసర్లను బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ కామేశ్వరరావు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం ఆచారి, ఎస్ఐలు గోపి నరేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడకపోయి ఉంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్కడ ఉన్న స్టేజ్ 2 ఆఫీసర్స్ వచ్చి మీ పోలింగ్ సిబ్బందితో మాట్లాడండి. మీరు గనక పోలింగ్ సిబ్బందితో పరిచయాలు మాట్లాడకపోతే కౌంటింగ్ కు ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా అందరూ కూడా పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తీసుకొని ఉంటే తక్షణం మీరు ఆ రూట్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్న సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని బస్సులు రెడీగా ఉండాలి. బస్సులన్నీ కూడా మీరు తక్షణం మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి పంచాయతీ పోలింగ్ స్టేషన్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో చూసుకోవాలి. మనకు లేట్ అయితే మహిళా సిబ్బంది ఉన్నారు కాబట్టి ఏదైనా టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు వెళ్తే తొందరగా చూసుకోవడానికి వీలవుతుంది. మీరు లేట్గా వెళితే మాత్రం ఆ టైంకి ఇబ్బంది పడతారు. అదేవిధంగా మ్యాక్సిమం మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ డిలే చేస్తే మీకు పోలింగ్ స్టేషన్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అర్థం కాదు. ముఖ్యంగా మనకు ఉదయం 6:30 నుంచి 1:30 వరకు మాత్రమే పోలింగ్ సమయాలు. చాలామంది పోలింగ్ సిబ్బంది ప్లెయిన్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ మనకు ఉదయం 6:30 స్టార్ట్ అవుతుంది. పోలింగ్ షార్ప్ 1:30 ఎండ్ అవుతుంది. 2 గంటల నుంచి మీరు కౌంటింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి. షార్ప్ 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కావాలి. అలా స్టార్ట్ కావాలంటే రిటర్నింగ్ ఆఫీసరు, స్టేజ్ 2 ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీరు తక్షణం మీ పోలింగ్ ఆఫీసర్లతో పరిచయాలు చేసుకొని మీకు కౌంటింగ్కు వాళ్ళు సహకరించేలా టేబుల్స్ ఎన్ని పెట్టుకున్నారు, ఒక రౌండ్లో కనీసం 5 లేదా 8 టేబుల్స్ సమకూర్చుకొని 2 రౌండ్లలో మీరు కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ చేయాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోకపోతే మీకు చాలా లేట్ అయిపోతుంది. దయచేసి స్పీడ్గా చేయడం కోసం ఏ యొక్క ప్రక్రియను కూడా మీరు స్కిప్ చేయొద్దు. అన్నింటినీ కూడా రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది. దయచేసి స్టేజ్ 2 ఆఫీసర్స్ మీరు ఎక్కడున్నా ఇమ్మీడియట్గా వచ్చి మీ పోలింగ్ సిబ్బందితో మాట్లాడి వాళ్ళని ఒక 1/2 గంట మీరు ట్రైనింగ్ లాగా ఇవ్వండి. ఉదయం 6:30 స్టార్ట్ అవ్వగానే మధ్యలో